రైట్ నరకం కేరాఫ్ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించినటువంటి డ్రైవ్ ని స్వతంత్ర టీవీ చాలా రోజులుగా కంటిన్యూ చేస్తుంది మార్కులు ర్యాంకుల పేరిట కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు తెస్తున్న ఒత్తిడితో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి ఫీజుల పేరుతో లక్షల్లో దండుకుంటున్న కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు అదే స్థాయిలో విద్యార్థులపై ఒత్తిడిని కూడా పెంచేస్తున్నాయి స్థాయికి మించి సిలబస్ రూపొందిస్తున్నారు 16 నుంచి 18 గంటలు రుబ్బుతున్నారు రిలాక్స్ అయ్యే అవకాశం ఇవ్వడం లేదు ఆహ్లాదకరంగా ఉండాల్సిన హాస్టల్లు జైలులా మారుతున్నాయి మార్కులు ర్యాంకుల పేరిట జరుగుతున్న గేమ్లో విద్యార్థులు బలవుతున్నారు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకోవడంలో అధికారులు కూడా విఫలమవుతున్నారు అసలు కార్పొరేట్ కాలేజీలో దందాలు ఎలా నడుస్తున్నాయి అదే విధంగా విద్యార్థులు నిజంగా కార్పొరేట్ కళాశాలకు వెళ్తే ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది దీనిపైనే వాళ్ళ చర్చ ఇవాళ చర్చలో పాల్గొనడానికి తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల లక్ష్మయ్య గారు అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ రాథోడ్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన ఈ రోజు జరిగింది దీనికి బాధ్యత అంటే ఎవరు తీసుకోవాలి ఈ రోజు నారాయణలో జరిగిన బాచపల్లి నారాయణలో జరిగిన ఘటన బాధాకరమైన విషయం ఎందుకంటే ఇప్పటికే ప్రారంభమై వారం రోజులు అవుతుంది కళాశాల ప్రారంభమై అమ్మాయి చనిపోయిన కారణం ఏందంటే నారాయణ కాలేజీలో కరెక్ట్ అయిన సౌకర్యం లేకపోవడం వల్లనే ఈ రోజు అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పొచ్చు ఎట్లా అంటే అక్కడ పోయిన తర్వాత హాస్టల్ బయట నుంచి చూడడం కోసం బంగారం లాగా కనిపిస్తుంది కానీ లోన పోతే మొత్తానికి ఓ పంది కుక్కు ఎట్లయితే కుక్కుతారో ఆ విధంగా ఉంటుంది ఒక రూమ్లో ఎంతమందిని కుక్కుతారు అనే విషయం విద్యాధికారులకు కూడా తెలియదు రెండోది ఇక్కడ పేరెంట్స్ కూడా తెలియదు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒకటి 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 రెండు 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 ర్యాంకులు చెప్పి ఆ ర్యాంకుల పేరుతో చెప్పి పేరెంట్స్ ఆకర్షణ అయ్యి మా విద్యార్థులు కూడా వెళ్తే ఆ ర్యాంకులు సంపాదిస్తారేమని చెప్పి ఆశతోటి వీళ్ళు నారాయణ కాలేజీ పంపించారు కానీ ఆ ఆశ అనేది అబద్ధం ఎందుకంటే నారాయణ చైతన్య కాలేజీలో ఈ కార్పొరేట్ కాలేజీ సంబంధించింది వాళ్ళు డబ్బులు దన్నుకోవడం కోసం విద్యని బిజినెస్గా మార్చడం కోసం మాత్రమే ఒకటి రెండు ఒకటి రెండు అని మా కాలేజీ ఒకటి ర్యాంక్ వచ్చింది రెండు ర్యాంకులు వచ్చిందని చెప్పేసి ఆకర్షణ చేసి ఈరోజు విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న పరిస్థితి ఉంది మేము ఎన్నోసార్లు పోరాటాలు చేసినప్పుడు కూడా చెప్పాం నారాయణ చైతన్యలో వాస్తవంగా దోపిడీ జరుగుతుంది తప్ప విద్య అనేది లేదు విద్య అనేది బట్టి విద్య ఉంది తప్ప ఎక్కడ కూడా నాణ్యమైన విద్య లేదు ఆ డబ్బులు దన్నుకోవడం కోసం మాత్రమే కార్పొరేట్ కాలేజీలు ఈరోజు ఆ బాండాలు చూపిస్తున్నాయి విచ్చలవిడిగా కాలేజీలు పెడుతున్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పేరెంట్స్ సంబంధించిన దగ్గరికి పీఆర్ఓస్ను పంపిస్తున్నారు అంటే దాదాపు టెన్త్ క్లాస్ పూర్తిగా రెండు నెలలు అయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తారన్నాక ముందే పీఆర్ఓస్ పై రీచ్ అయ్యి మేము మా కాలేజీలో మీకు మంచి ర్యాంక్ వస్తే మేము సీట్ ఇస్తాం మా కాలేజీలో ఇక ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సెకండ్ ర్యాంక్ వచ్చింది ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు ఇయ్యమంటే కూడా వాళ్ళు ఎంట పడి మా కాలేజీలో జాయిన్ చేయండి సార్ అని చెప్పి వందలా సార్లు ఫోన్ చేసి వాళ్ళు ఎంట పడి ఈరోజు విద్యార్థులను వాళ్ళ కళాశాలలో చేర్పించుకొని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి రైట్ సార్ మీరు చెప్పండి అంటే లక్షల్లో ఒక పక్కేమో ఫీజులు తీసుకుంటున్నారు ఒత్తిడి చూస్తేమో తట్టుకోలేనంత పసిమొగ్గలపైన ఈ ఒత్తిడి చేస్తున్నారు కార్పొరేట్ కళాశాలలు అంటే దీనికి గల కారణం ఏంటి అని చెప్తారు కారణం అంటే ఇవాళ ప్రధానంగా ఏసీ క్యాంపస్ అని చెప్పేసి 2 లక్షలు 3 లక్షలు అని చెప్తున్నారు సాధారణ క్యాంపస్ అని చెప్పేసి 100,000 రూపాయలు 150,000 అని చెప్తున్నారు కానీ అలా పేరెంట్స్కి ఏంది అందరూ ఏసీ రూమ్లలో ఉంటే మంచిగా చదువుకుంటారేమో అని చెప్తున్నారు కానీ ఒక సెక్షన్కి 40 మంది విద్యార్థులే ఉండాలన్న సంగతి పేరెంట్స్కి కూడా తెలియదు ఇంటర్మీడియట్ ఆదేశాల ప్రకారం ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఏదైనా కానివ్వండి ఆ గ్రూప్లో ఒక సెక్షన్కి 40 మంది ఉండాలి కానీ ఏ బిసిడి వన్ ఇష్టం వచ్చిన గ్రూపులు పెట్టేస్తాడు అవి ఇంటర్మీడియట్ బోర్డుకి కూడా ఆ లెక్కలు ఉండవు రూల్స్ ఎందుకు ఎక్కడ బ్రేక్ అవుతుంది ఎక్కడ పర్యవేక్షణ లోపం ఉంది ప్రభుత్వ అధికారుల అసమర్థత వల్లనే జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డులో దాదాపుగా గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ విజయవాడలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి గుంటూరులో ఆత్మహత్యలు జరుగుతున్నాయి హైదరాబాద్లో ఇంకా అధికంగా జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటి అంటే నారాయణ చైతన్య విద్యా సంస్థలు మన మిత్రుడు చెప్పినట్టు ఒకటి 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 ర్యాంకులు చెప్పుకొని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అధికారులకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదని కూడా జీవో ఉంది దాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారని కూడా స్పష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే అన్ని పత్రికలలో వస్తున్నాయి ఒక టీవీ ఛానల్కి ఒక విద్యా సంవత్సరం మొత్తం అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకుండా ఆపేశారు కారణం ఏంటంటే మీరు నిజాయితీగా వాళ్ళు చెప్తున్నారనే ఉద్దేశంతో అట్లా ఎవరు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే వాళ్ళని నోరు మూయించే పనిచేసే ప్రయత్నం జరుగుతుంది ఇదంతా ప్రభుత్వ అధికారులకు తెలుసు కార్పొరేట్ యాజమాన్యాలకు తెలుసు కార్పొరేట్ యాజమాన్యాలు ఎంతవరకు వచ్చినాయంటే చివరికి గవర్నమెంట్నే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళ దారిలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవాళ
వాస్తవంగా తల్లిదండ్రుల్ని మభ్యపెట్టేసి పిఆర్ఓల్ని పెట్టేసి ఇవాళ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? లేదు, స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి? గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చూస్తున్నాం, జూనియర్ కాలేజీలలో స్ట్రెంగ్త్కు అనుగుణంగానే ఒక్క విద్యార్థిని కూడా తీసుకోవట్లేదు. మరి అలా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ర్యాంకులు వస్తున్నాయి, బ్రహ్మాండంగా కార్పొరేట్ కాలేజీల్లో ఎన్ని ర్యాంకులు వస్తున్నాయో చెప్పమని చెప్పండి, నిర్దిష్టంగా చెప్పమని చెప్పరు. వాస్తవికంగా పోయినసారి ఒక సంవత్సరం క్రితం అనుకుంటా నారాయణ ఒకటే ర్యాంక్ నారాయణ ప్రకటించుకున్నాడు, శ్రీ చైతన్య ఒకటి నాదంటే నాదని కొట్లాడుకున్నారు. అసలు ఎవరికి వచ్చి ఆ విద్యార్థి మా విద్యార్థి అంటే మా విద్యార్థి అని కొట్లాడుకున్నటువంటి పరిస్థితి గుంటూరు విద్యార్థిని. మరి అట్లాంటి దుర్మార్గమైన పరిస్థితులలో తల్లిదండ్రులు ఏ రకంగా ఉండాలి? తల్లిదండ్రులను కూడా ఈరోజు వాళ్ళ మెదళ్ళకు చొప్పించి మా దగ్గర నాణ్యమైనటువంటి విద్య అందిస్తున్నామని చెప్తున్నారు. కల్పన వాళ్ళ దగ్గర ఫ్యాకల్టీ ఏంటి? అసలు వాళ్ళు చదువు వాడు ఎలాంటి లెక్చరర్స్ తీసుకొచ్చి విద్యా బోధన చేయిస్తున్నాడు అనేది మనం పరిశీలన చేస్తే ఏ రకమైనటువంటిది లేదు. కేవలం ఏసీ లేదంటే నాన్ ఏసీ, జేఈ లేకపోతే మెయిన్స్, మెయిన్స్ ఇదేనా? ఈ పేర్లు చెప్పుకొని డబ్బుల కోసం ఇంక ఈ పేర్లు తప్ప వాస్తవంగా అక్కడ జేఈ ఎన్ని ర్యాంకులు తెచ్చింది అనే లెక్కలు చూపు అంటే నారాయణ చైతన్య ఎక్కడ చూపించు? మరి ఇన్ని ఒక కాలేజీకి పర్మిషన్ తీసుకుంటే వందలాది కాలేజీలు పెడుతున్నాడు, ఒక సెక్షన్ పర్మిషన్ తీసుకుంటే వందలాది సెక్షన్లు పెడుతున్నాడు. దాని మీద ప్రభుత్వ అధికారులు స్పందించరు? పేరెంట్స్ కూడా ఏంటి, మా పిల్లలు ఈ రోజు జరిగిన ఘటన తీసుకుంటే బాబు, వారం రోజుల క్రితం ఆడుతూ పాడుతున్నటువంటి అమ్మాయి ఈరోజు విగత జీవిగా మారిపోయింది. దీనికి బాధ్యత అంటే ఎవరు చెప్పాలి? ప్రభుత్వమే దీని బాధ్యత, ప్రభుత్వ అధికారులు దీని బాధ్యత వహించాలి. ఎందుకని చెప్తున్నామంటే ప్రభుత్వ అధికారులు నారాయణ కాలేజీ వాళ్ళు బాధ్యత వహించాలి. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు దాకా లక్ష్మణ్ అని చెప్పినట్టుగా ఒక కాలేజీలో తీసుకోవాల్సిన స్ట్రెంత్, ఆ కాలేజీ ఎంతమంది పెట్టుకోగలం అనే కాకుండా వాళ్ళు అదనంగా తీసుకొని విద్యార్థులకు పండుకొని కూడా చోటు లేకుండా ఆ విద్యార్థి మా తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారని ఎందుకు చెప్పారు? కరెక్ట్. ఒక రూమ్లో 40 మంది కాబట్టి 20 మంది పడతారు అనుకోండి, వీళ్ళు అక్కడ ఒక్కటే రూమ్లో 70-80 మందిని 100 మందిని చేర్చి వాళ్ళు మసలనికే కూడా పండుకుంటే కూడా మసలనికి కూడా చోటు లేకపోతే ఆ విద్యార్థి తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటుందా, లేకపోతే ఇంకేం గుర్తు చేసుకుంటుంది? కానీ ఒకటి చెప్పండి, అంటే ఇంత అంటే నియంత్రించాల్సినటువంటి అధికార యంత్రాంగాన్ని వీళ్ళే నియంత్రిస్తున్నారని భావించారు? ఖచ్చితంగా భావించండి. ఎందుకంటే ఇప్పుడు ఇదే చూసుకుందాం మనం, ఒక రూమ్ లో బెడ్స్ ఎన్ని వేస్తారు జనరల్ గా? ఒక 5-10 అంతకంటే ఎక్కువ పడవు. జనరల్ గా మన అపార్ట్మెంట్ చూపించారు మన ఛానల్ వాళ్ళు, ఆ అపార్ట్మెంట్ ఎట్లుందో చూసినాం. దాంట్లో ఒక రూమ్ లో 5-6 బెడ్స్ కంటే ఎక్కువ పట్టారు. కష్టమే, కష్టమే, తిరగనీ కూడా ఉండదు. కానీ అట్లాంటి ఆటలలో మనసుకు ఒత్తిడి ఒకటి ఉంటది, తర్వాత వాళ్ళకు ఫ్రీగా ఉండటం ఇబ్బందిగా ఉంటది. ఇన్ని రోజులు మీరు అన్నట్టు ఆడుతూ పాడుతూ ఇంట్లో విశాలంగా తిరిగిన అమ్మాయి వచ్చి ఒక జైల్లో మగ్గినట్టు కూర్చొని ఉంటే మానసికంగా ఇబ్బంది అది. జనరల్ గా విషయం పక్కన పెడితే చదువు పేరిట 12 నుంచి 14 గంటల పాటలు రాత్రి అంపారు పెట్టి ఇదేం చదువు? ఉదయం 7 గంటల 6:30 నుంచి స్టార్ట్ అయితే సాయంత్రం 7 గంటల 9 గంటల వరకు, మళ్ళా 7:30-8 భోజనం పెట్టి మళ్ళా 11 దాకా చదివిస్తారు. శ్రీ చైతన్య నారాయణ అనేది చదువు అనేది ఒకటి ఉంటుంది. విషయం ఏంటంటే చదువుల్లో అంటే ఏబిసిడి బాగా చదివే విద్యార్థికి పక్కన పెడతారు, మళ్ళా లోగా చదివే విద్యార్థి బి సెక్షన్ అని పక్కన, సి సెక్షన్ అని పక్కన, డి సెక్షన్ అని పక్కన, సి సెక్షన్ అని పక్కన, ఈ విధంగా డివైడ్ చేస్తారు. ఈ సి సెక్షన్ డి సెక్షన్ కాకుండా బాగా ర్యాంక్ తెచ్చే విద్యార్థి ఉంటాడు కదా ఏ సెక్షన్ అనేవి బాగా ఎఫెక్ట్ పెడతారు. ఎస్, కాబట్టి ఆయన పండుకోవాల్సింది 3.5 గంటలు 4 గంటలు, ఒక మనిషి 8 గంటలు పండుకోవాలి. కానీ శ్రీ చైతన్య నారాయణ చదువుకునే వ్యక్తి అయితే పండుకోవాల్సింది 4 గంటలే పండుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ర్యాంక్ కావాలి కాబట్టి, ఆ ర్యాంక్ కోసం ఆ విద్యార్థి ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయరు. ర్యాంకు ర్యాంకు పండుకుంటే కళలో ర్యాంకు రావాలి, మళ్ళా లేచి ఉన్నా కూడా ర్యాంకే గుర్తుకు రావాలి, తప్ప ఇంకో గుర్తుకు రావద్దు. కాబట్టి మానసికంగా ఒత్తిడి అయ్యి విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తప్ప మనం మొన్ననే చూసాం ఎంసెట్లో ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్, నర్సింగ్ లో కూడా ఎంసెట్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నారాయణ వాళ్ళకు. సెకండ్ ఇయర్ లో 9800 మార్క్స్ వచ్చింది, దీంట్లో 988 మార్క్స్ వచ్చింది. మళ్ళీ ఎంసెట్లో కూడా అదే ర్యాంక్ రావాలిగా, ఎందుకు రాలేదు? ఎంసెట్లో ర్యాంక్ పడిపోయింది, కానీ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి పేపర్లలో టీవీలో వేసి ఇచ్చారు. ఎంసెట్లో ఎందుకు పోయింది పోటీ ఎగ్జామ్లో? అంటే ఇక్కడ ఏంటంటే బట్టి చదువుతోటి వాళ్ళు మేము ర్యాంకు ఆకాశ, ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళ ర్యాంక్ ఉంటే కూడా మా ర్యాంకే అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్న శ్రీ చైతన్య నారాయణ ఈ డబ్బాలు కొట్టుకొని పేరెంట్స్ని మోసం చేస్తున్నారు. తప్ప ఇక్కడ పరిస్థితుల్లో
ఏం జరిగితే ఈ కార్పొరేట్ దందాకి బ్రేక్ వేయగలుగుతాం పిల్లలకి మంచి భవిష్యత్తు అందించగలం చెప్పండి నేను చెప్పేది ఏంటంటే ఈ కార్పొరేట్ ఆగడాలను ఆపాలనుకుంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం స్పందించి వాళ్ళు వందలాది బ్రాంచెస్ పెట్టారు వందలాది సెక్షన్ పెట్టారు ఎంక్వైరీ చేసి వాస్తవం ఏది అవాస్తవం ఏది నిజంగా నడిపిస్తుంది ఏది నాణ్యమైన చదువు ఎక్కడ ఉంది అని తెలిస్తే గవర్నమెంట్ తెలిస్తే గవర్నమెంట్ అధికారులు తెలిస్తే తప్ప దీని మనం తెలుసలేము రెండోది గవర్నమెంట్ అధికారులు ఇప్పుడు దాకా మనం చూశాం బాజ్పల్లో గవర్నమెంట్ అధికారులు నోటీస్ ఇచ్చారని మనం చూశాము నార్సింగ్లో చనిపోయిన కూడా నోటీస్ ఇచ్చారు బోడుపల్లో చనిపోయిన నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చి ఏం తేల్చారని చెప్పి మేము అడుగుతాం ఏం తేల్చారు మీరు చెప్పండి సార్ ఎలాంటి చర్యలు ఉండాలి ఎలాంటి చర్యలు జరిగితే ఈ కార్పొరేట్ దందాకి ఫుల్ స్టాప్ పడుతుంది పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంటర్మీడియట్ అధికారులు కార్పొరేట్ వాళ్ళు ఇచ్చే తైలాలకు తల్లగ్గకుండా నిక్కచ్చిగా పర్యవేక్షణ చేసి గుర్తింపు లేనటువంటి కాలేజీలన్నిటిని సీజ్ చేయాలి అది సాధ్యమవుతుందా సాధ్యం కావాలి దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇయాల ఇంటర్మీడియట్ ని శాసిస్తున్నటువంటి ముందు నవీన్ మిట్టల్ని ఆ ప్లేస్ లో నుంచి సస్పెండ్ చేయాలి చేస్తే గానీ ఒక ఉన్నతమైనటువంటి అధికారి వస్తే ఆ ఖచ్చితమైనటువంటి వాస్తవిక పరిశీలన చేయించి ప్రభుత్వంపై ప్రభుత్వం కూడా దాని మీద చర్య గవర్నమెంట్ పేరెంట్స్కి పేరెంట్స్కి ఎలాంటి సలహా ఇస్తారు మీరు పేరెంట్స్ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మార్కులు ర్యాంకులు వీటి కోసం కొట్లాడకాకుండా విద్యార్థికి విశాలవంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి క్యాంపస్లు ఉన్నటువంటి చదువులు చదివించండి ఈరోజు నారాయణ చైతన్య కాదు ప్రభుత్వ గురుకులాలలో చదివేటటువంటి విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తున్నాయి గురుకుల పాఠశాలలో దాదాపు గౌల్దొడ్డిలో చదివేటటువంటి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వైద్య సీట్లు వచ్చినాయి ఎంసెట్ సీట్లు వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి విశాలమైనటువంటి పాఠశాలల్లో కళాశాలల్లో చదివించండి తప్ప మార్కులకు లేదా ఫీజులకి మీది హోదాకు పోయి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ పడాల లక్ష్మి గారు అండ్ సంతోష్ రాథోడ్ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఏదేమైనప్పటికీ కూడా కార్పొరేట్ కల్చర్లో వస్తున్నటువంటి కాలేజీలకు సంబంధించిన దందాకి బ్రేక్ పడాల్సినటువంటి అవసరం అవుతుంది విద్యార్థులకైతే మాత్రం మంచి భవిష్యత్తు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి స్వతంత్రం